ఎస్బీఐ ఏటీఎం కార్డ్ పిన్ జనరేట్ చేసేందుకు ముందుగా ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత లాంగ్వేజ్ని ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి తర్వాత పిన్ జనరేషన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేయండి తర్వాత మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి కరెక్ట్ అని ప్రెస్ చేయండి తర్వాత మీ అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి మళ్ళీ కన్ఫామ్ చేయండి మీకు ఇప్పుడు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో మీ ఏటీఎం చివరి చెవుర్యాంకులు వన్ ఎయిట్ ఎయిట్ వన్ అన్నట్టుగా చూపిస్తుంది దాని తర్వాత ఉన్న టూ ఫైవ్ నైన్ జీరో అని ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మీ ఏటీఎం పిన్ జాగ్రత్తగా గమనించండి ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న టూ ఫైవ్ నైన్ జీరో అనేది మాత్రమే మీ ఏటీఎం కార్డ్ పిన్ తర్వాత మళ్ళీ ఏటీఎంలోకి వచ్చినాక ఏటీఎం కార్డు ఇన్సెట్ చేసి లాంగ్వేజ్ని ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి తర్వాత బ్యాంకింగ్ని సెలెక్ట్ చేయండి తర్వాత పిన్ చేంజ్ అని సెలెక్ట్ చేయండి తర్వాత ఏదైనా రెండు అంకెలను ఎంటర్ చేయండి ఎస్ అని కొట్టండి తర్వాత మీకు ఎస్ఎంఎస్ వచ్చిన ఇంగ్లీష్ అక్షరాలను ఎంటర్ చేయండి ఏటీఎం పిన్గా తర్వాత ఏదైనా కొత్తగా నాలుగు అంకెలను ఎంటర్ చేయండి మళ్ళీ అదే నాలుగు అంకెలను ఏటీఎం పిన్గా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి మీ ఏటీఎం కార్డు పిన్ జనరేట్ అయిపోయినట్టే